Hey, master, public park. ఎదురుకున్న పార్క్ లోపలంతా డార్క్. అందుకే పాత కేసులు ఏమైనా దొరికితే ట్రై చేద్దాం. వారిని చీకటి సరిన్ని శిల్పాలు వచ్చిందిలే. నువ్వేమైనా చిన్నోడువా? చెట్టుకి చీర చుట్టినా చుట్టూ తిరుగుతుంటాగా తెల్లారులు. గడుపు నిండా నీళ్లు తాగాను అమ్మయ్యా. రాత్రి అంతా ఇక భోజనం లేకపోయినా పర్వాలేదు. ఇక బొజ్జో రే భద్రాచలం, మహాలక్ష్మి గారి అడ్రస్ పోయింది, ఇప్పుడు ఏం చేస్తావు? సర్లే బొజ్జో. రే ఇక్కడ ఏం చేస్తున్నావురా? అదే ఆలోచిస్తున్నానండి. పార్కులోనా? ఎక్కడి నుంచి వచ్చావురా? మా ఊరు నుండి వచ్చానండి, ఏదైనా పని చేసుకుని బతుకుదామని. ఓహో, ఏం పని? జేబులు కత్తిరించడమా? అబ్బాబ్బాబ్బే, అట్లాంటిదేం కాదండి. మరి ఈ పెట్టెలో ఏముందిరా? మనం బాంబు ఉందా? మందు పాత్ర ఉందా? అట్లాంటిదేం లేదండి. పెట్టె తెరు. చెప్పాను కదండి ఏమి లేదని. అదేంటంటే కథలు చెప్తావు. మనల్ని కొట్టిన పోలీసు వాళ్ళని పరిగెత్తిస్తున్నాడంటే ఐడియా. చెప్పు బా. మనకున్న బుద్ధి బలానికి ఈ కండబలం తోడైందనుకో, మార్కెట్ లో మనం పోయిసినట్టు ఉంటుందంట. గాలి ఎగ్గి ఏకమైపోయినట్టు ఉంటుంది. ఓకే తమ్ముడు, ఇక్కడున్నా? ఇక్కడ ఉండక ఏం చేయమంటారండి? ఎవరో దొంగ ఎదవలు నా జేబు కొట్టేశారు. హైటెక్ సిటీ, నీ సేఫ్టీకి మేము ఉన్నాం కదా తమ్ముడు. మహాలక్ష్మి గారి అడ్రస్ పోయేసరికి కొంచెం కంగారు పడ్డానండి. ఇంత పెద్ద పట్టణంలో దిక్కెవర్రా అనుకుంటుంటే మీరు కనిపించారండి. ఏమండి, మహాలక్ష్మి గారు ఎక్కడ ఉన్నారో ఎదిగి పెడతారా? ఇంత పెద్ద మహానగరంలో వెతికి పట్టుకోవడానికి టైం పడుతుంది తమ్ముడు. అందాక నీకు మేము తోడుంటాంగా. ఈ ఉప్మా తిని తమ్ముడు. అదేంటి బాబు పక్కన పెట్టావు పొద్దురికి? ఇప్పటికేనండి. మిమ్మల్ని చూస్తుంటే మా గోదారమ్మ తల్లి బిడ్డల్లా కనబడుతున్నారు. ఆయ్ సరే గాని ఆడోళ్ళు ఎవరు కనబడరు ఏంటి? అంటే మేము అవివాహితులం బాబు. ఏంటండి? మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు బాబు. ఏం పాపం? అదేం పాపం కాదు బాబు. మన దేశ ప్రధానమంత్రి వాజ్పేయి గారు తెలుసా బాబు? తెలుసండి. ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఏం చెప్తాం? ప్రజల సేవకి అంకితమైపోయిన మహానుభావుడు అని చెప్తాం బాబు. అంతెందుకు? పక్క రాష్ట్రం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు పెళ్ళెందుకు చేసుకోలేదంటే ఏం చెప్తాం బాబు? కారణ జన్మరాలు అని చెప్తాం తమ్ముడు. అలాగే మే ఇద్దరం బాబు సాటి వాళ్ళ సౌఖ్యం కోసం బతుకుతున్నా కూలీ బ్రదర్స్ బాబు. మీ ఇద్దరిని చూస్తుంటే కూలీల బట్టలు దేవుళ్ళ ఉన్నారు. అందుకే నీకు ఒక వరం ఇవ్వబోతున్నాం బాబు. ఏం వరం అండి? మధ్యలో మీది కోసం కంగారు పడుకు.